వెల్కమ్ బ్యాక్. గుజరాత్ లో ఈసారి మోడీ గెలుపు అంత ఈజీ కాదా? సొంతగడ్డపై మోడీని ఓడించడానికి ఈ ఎన్నికల్లో పుంజుకున్న శక్తులేంటి? కమలనాథుల ఓటు బ్యాంకుల్ని చీల్చేందుకు జరిగిన ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయి? కాంగ్రెస్ ఇంత ధీమాగా ఉండడం వెనుక అసలు కారణమేంటి? గుజరాత్ కోటపై మోడీ ముద్ర చెరిగిపోరుందా, లేక డబుల్ హ్యాట్రిక్ కొట్టి బీజేపీ మరోసారి కేంద్ర పీఠాన్ని దక్కించుకోబోతుందా? గుజరాత్ ఎన్నికల్లో ఎవరి ధీమా వారిది? 22 ఏళ్లు అధికారంలో ఉన్నది తామే కాబట్టి, పైగా ఇది మోడీ సొంత రాష్ట్రం కాబట్టి, అన్నిటినీ మించి అమిత్ షా కూడా ఉన్నాడు కాబట్టి ఈసారి కూడా గెలుపు మాదే అన్న ధీమాతో ఉంది బీజేపీ. కానీ మరోపక్క కాంగ్రెస్ కూడా ఇంతకు మించిన ధీమాతో ముందుకెళుతోంది. ఎందుకంటే 1985లో గుజరాత్ లో 149 సీట్ల భారీ మెజార్టీతో పీఠమెక్కింది కాంగ్రెస్. కానీ 5 ఏళ్లకే కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెల్లుబికింది. దీంతో 1990లో కేవలం 33 సీట్లకే పరిమితమైపోయింది. అప్పటి నుంచి అధికారానికి దూరంగానే ఉండిపోయింది. అంత మాత్రాన కాంగ్రెస్ ను లైట్ తీసుకుంటే పొరపాటే. ఎందుకంటే అప్పటి నుంచి క్రమంగా కాంగ్రెస్ పుంజుకుంటూ వస్తోంది. 1995లో 45 సీట్లు దక్కించుకుంది. 1998లో 53 స్థానాల్లో విజయం సాధించింది. 2002లో కూడా అదే పట్టు నిలుపుకుని 51 సీట్లలో గెలిచి తన స్థాయి నిలబెట్టుకుంది. 2007లో మరింత బలపడి 59 స్థానాల్లో గెలిచింది. ఇక 2012లో మరో స్థానం అదనంగా గెలిచి 60 స్థానాలలో తన సత్తా చాటింది. ఇదొక్కటే కాదు, ఆ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ కు మధ్య 9% ఓట్లే తేడా. ఇక కొన్ని స్థానాల్లో బీజేపీ చాలా తక్కువ మెజార్టీతో నెగ్గుకొచ్చింది. ఈ లెక్కలు గుజరాత్ లో క్రమంగా పెరుగుతున్న కాంగ్రెస్ బలానికి, బలహీనపడుతున్న కమలనాథుల దళానికి అద్దం పడుతున్నాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అదే గ్రాఫ్ మెయింటైన్ చేస్తే ఈ ఎన్నికల్లో మరిన్ని స్థానాలు దక్కించుకునే అవకాశం లేకపోలేదు. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో 92 స్థానాల మ్యాజిక్ ఫిగర్ దక్కించుకోవడానికి కాంగ్రెస్ ఇప్పుడున్న బలం కన్నా మరో 32 స్థానాల దూరంలోనే ఉంది. ఇదే కమలనాథులను కలవరపరుస్తున్న అంశం. ఈ ఎన్నికల్లో ఎటు వెళ్లినా కమలనాథులకు ఎదురుగాలేవిస్తూ వస్తోంది. ఇన్నేడుగా బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్న పటేళ్ల వర్గం ఇప్పుడు వ్యతిరేకంగా అడుగులేస్తోంది. మోడీ పాలనలో రగిలిన అసహన జ్వాలలకు దళితులు కూడా దూరమయ్యారు. ఇక గుజరాత్ లో కీలకంగా ఉన్న ఓబీసీలు కూడా మోడీని ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నారు. వీళ్లందరూ బీజేపీకి దూరం అవ్వడమే కాదు, ఏకంగా కాంగ్రెస్ కు మద్దతివ్వడంతో కమలనాథులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ మూడు వర్గాల సాయంతో గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన 9% ఓట్ల ఆధిక్యాన్ని సగానికి తగ్గిస్తే చాలు, గుజరాత్ కథే మారిపోతుంది. అందుకే ఈ ఎన్నికల్లో గెలుపెవరదన్నది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అటు ఇటుగానే లెక్కలు మారుస్తూ వస్తున్నాయి. గుజరాత్ లో 182 స్థానాలుండగా వాటిలో ఉత్తర గుజరాత్ లో 53 సీట్లు, దక్షిణ గుజరాత్ లో 35 సీట్లు, సౌరాష్ట్రలో 54 సీట్లు, మధ్య గుజరాత్ లో 40 సీట్లు ఉన్నాయి. ఇక గుజరాత్ లో కులాల ఈక్వేషన్లు చూస్తే జనాభాలో 40% ఓబీసీలున్నారు. ఇక అగ్ర కులాలు 27% ఉండగా ఆదివాసీలు 15.5% ఉన్నారు. ఇక ముస్లింలు 9.7%, దళితులు 7% ఉన్నారు. వీరితో పాటు ఇతర కులాలు 0.4% ఉన్నారు. వీరిలో ఎవరు ఎటు అన్నది మాత్రం ఎవ్వరికి అర్థం కావడం లేదు. దానికి కారణం 3 యువకులు, వాళ్లే హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవాని, అల్పేష్ ఠాకూర్. నిజానికి మోడీ రాజకీయ జీవితానికి ఉన్నంత వయసు కూడా లేని ఈ ముగ్గురు నేరుగా మోడీనే ఢీకొడుతున్నారు. దశాబ్దాలుగా బీజేపీ ఓటు బ్యాంకుగా ఉన్న పటేళ్లను మోడీకి వ్యతిరేకంగా అడుగులేయించి కమల దళపతుల్నే గడగడలాడించిన యువకుడు హార్దిక్ పటేల్. గుజరాత్ లో 14% ఉన్న పటేళ్ల వర్గానికి ఇప్పుడు అతడే నాయకుడు. రిజర్వేషన్ల కోసం ఉద్యమం మొదలుపెట్టి ఇప్పుడు పాటీదార్ అనామత ఆందోళన సమితిగా ముందుకెళ్తున్నాడు. తాం అధికారంలోకి వస్తే పటేళ్లకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించాడు యువనేత. దీంతో గుజరాత్ లో పటేళ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న 70 సెగ్మెంట్లలో హార్దిక్ పటేల్ కీలకం కాబోతున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారానికి సభలకు వేలల్లో యువత తరలివస్తోంది. హార్దిక్ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యర్థులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేమీ వర్కౌట్ కాలేదు. పాటీదార్ అనామత్ ఆందోళన సమితి నుంచి 18 మంది నేతల్ని లాగేసుకుంది. హార్దిక్ సీడీలను బయటపెట్టింది. ఇలా ఎన్ని చేసినా ప్రజలతో తప్ప పార్టీలతో తనకు సంబంధం లేదని చెప్తున్న హార్దిక్ మాటల ముందు అవేమీ నిలబట్టం లేదు. దీంతో పటేళ్ల వర్గం ఓట్లు ఎవరికి పడితే వాళ్లకే విజయం దక్కేలా ఉంది.
ఇక మోడీకి అతిపెద్ద సవాల్గా నిలిచిన యువ నాయకుడు అల్పేష్ ఠాకూర్. గుజరాత్ లో 40% బీసీలున్నారు. మోడీ కూడా ఈ వర్గం నేత కావడంతో ఇన్నాళ్లు వాళ్లంతా బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. కానీ వీరిలో 22% ఉన్న ఠాకూర్లకు నాయకుడిగా తెరపైకొచ్చిన మూడు పదుల కుర్రాడు ఇప్పుడు మోడీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అల్పేష్ ఠాకూర్ ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అల్పేష్ కూడా కాంగ్రెస్ కు మద్దతునివ్వడంతో పరిస్థితి తారుమారైపోయే ప్రమాదం కనిపిస్తోంది. గుజరాత్ లోని 18,000 గ్రామాల్లో కనీసం 5-6,000 గ్రామాల్లో ఠాకూర్ల ఓట్లే కీలకంగా ఉన్నాయి. ఇది కూడా బీజేపీ విజయావకాశాలని గండికొడుతోంది. పటేళ్లు ఠాకూర్లే కాదు, ఈసారి దళితుల ఓటు బ్యాంకు కూడా బీజేపీకి దూరమైపోయింది. మోడీ హయాంలో పెళ్లుబికిన అసహన ఘటనలకు యూపీతో పాటు గుజరాత్ కూడా వేదిక అవడంతో బీజేపీ అంటే దళిత వ్యతిరేకి అన్న ముద్ర పెరిగిపోయింది. గుజరాత్ లో ఈ భావన ప్రచారం చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. గుజరాత్ ఓటర్లలో దళితుల ఓట్లు 7% అయినా దళితులకు నాయకత్వం వహిస్తున్న జిగ్నేష్ మేవాని మోడీని ఢీకొడుతున్నాడు. 40 ఏళ్ల ఈ న్యాయవాది దళిత ఉద్యమకారుడు కూడా కాంగ్రెస్ కే తన మద్దతని చెప్పేయడంతో గంపగుత్తగా దళితుల ఓట్లు కూడా బీజేపీకి దూరమైపోయాయి. ఉత్తర గుజరాత్, మధ్య గుజరాత్ లలో దళితుల ప్రాబల్యం ఎక్కువ. ఈ రెండు ప్రాంతాల్లో కనీసం 45 స్థానాల్లో జిగ్నేష్ ప్రభావం గట్టిగా ఉంది. దళితుల ఓట్లు ఇక్కడ గెలుపోటములను ఇన్నాళ్లు నిర్ణయించకపోయినా ఇప్పుడు వాళ్లంతా కాంగ్రెస్ కు మద్దతు పలుకుతూ ఉండడం బీజేపీకి ప్రమాద గంటికలు మోగిస్తోంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఇక్కడ చాలా స్థానాలు కాంగ్రెస్ దూరం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ దళితుల ఓట్లన్నీ కాంగ్రెస్ కు పడితే బీజేపీకి ఇబ్బందులు తప్పవు. నిజానికి ముగ్గురు యువకులకు పెద్ద రాజకీయ అనుభవం లేదు, కానీ ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాలనే వాళ్లు శాసిస్తున్నారు. గత ఎన్నికల టైంకు అడ్రస్ కూడా తెలియని ఈ ముగ్గురు ఇప్పుడు కమలనాథులకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ఆపై కాంగ్రెస్ కు అనుకూలమని ప్రకటించారు. దీంతో గుజరాత్ లో 182 స్థానాల్లో కనీసం 125 స్థానాల్లో వీరి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇందులో పావు వంతు స్థానాల్లో సమీకరణాలు మారినా గుజరాత్ పీఠం హస్తగతమైపోతుంది. ఈ ప్రమాదాన్ని మరింత పెంచడానికి, బీజేపీ ఓట్లను చీల్చడానికి దీనికి మించిన శక్తులు పనిచేశాయి. గుజరాత్ మాజీ సీఎం, ఒకప్పటి బీజేపీ నేత కేశుభాయ్ పటేల్ బీజేపీకి వ్యతిరేకంగా గుజరాత్ పరివర్తన్ పార్టీ పేరుతో బరిలోకి దిగారు. గుజరాత్ లో పటేళ్లతో పాటు 40 స్థానాలు ఆయనకు పలుకుబడి చాలానే ఉంది. ఇది కూడా బీజేపీ ఓట్లను చీల్చే ప్రమాదాన్ని రెట్టిస్తోంది. ఇక దీంతో పాటు ఇప్పటికే మోడీ ఓట్లను చీల్చడానికి ఆమ్ ఆద్మీ బరిలోకి దిగింది. దీంతో పాటు సమాజ్వాదీ, బీఎస్పీ, ఎల్జేపీ, ఎన్సీపీలు తమకు ప్రాబల్యమున్న ప్రాంతాల్లో బరిలోకి దిగాయి. ఇవన్నీ బీజేపీ విజయావకాశాలకు గండి కొడుతున్నాయి.